హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెకిజం. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు డూయింగ్ గ్రేట్. తమిళనాడులో మీరు చూసినట్లుగా ఈ 5 సూపర్ మొబైల్స్ ని మీరు ఇప్పుడైతే కొనకండి, ఎందుకంటే మనకి నెక్స్ట్ మంత్ లో అక్టోబర్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఫెస్టివ్ సీజన్ సేల్ అయితే రాబోతుంది. ఆ సేల్లో ఇప్పుడున్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్ అయితే ఈ 5 మొబైల్స్ దొరుకుతాయి. సో మీ తక్కువ బడ్జెట్ లో ఒక మంచి సూపర్ మొబైల్ కొందామనుకుంటే మాత్రం మీ సేల్ అయితే వెయిట్ చేయండి. సో ఆ సేల్లో ఈ మొబైల్స్ అయితే కొనడానికి ట్రై చేయండి, చాలా మంచి వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి. సో ఆ మొబైల్స్ ఏంటని తెలుసుకునే ముందు మీరు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వినేస్తే లైక్ చేయండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని క్వైరీస్ ఉన్నాయని కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇక లేట్ చేయకుండా ఆ 5 మొబైల్స్ అన్ని చూసేద్దాం. ఫస్ట్ మొబైల్ పోకో F5. ఇది మనకి ఇప్పుడున్న ప్రైస్ చూసుకుంటే 27,000 అయితే ఉంది, కానీ మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఫెస్టివల్ సీజన్లో మనకి కేవలం 22,000 అయితే వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్ మొత్తం కలుపుకొని. అండ్ ఇందులో మనకి Snapdragon 7+2 ప్రాసెస్ చూసారు, చాలా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఎవరైతే మెయిన్గా గేమింగ్ అనుకుంటున్నారో, గేమింగ్ సెంట్రిక్ ఫోన్ అనుకుంటున్నారో మీ ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ చాలామంది అనుకున్నారు పోకో F5లో మనకి మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నాయేమో, ఎందుకంటే మనకి సీరియస్ అవుతుంది ఈ విషయం అనేది పోకో నుంచి. సో ఆ డౌట్ ఉన్న వాళ్ళు మీరు Realme G2 అయితే కన్సిడర్ చేయండి. ఇది మనకి ప్రజెంట్ 25,000 అయితే ఉంది, Snapdragon 888 ప్రాసెసర్ చూసేసారు. సో 25,000 అయితే ఉంటుంది ప్రజెంట్ మనకి, కానీ ఆఫర్లో మనకి 22,000 అయితే వస్తుంది. సో మీరు పోకో F5 కన్సిడర్ చేయండి, పోకో F5 మీ డౌట్ ఉంటే మాత్రం Realme G2 అయితే కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారు, అంటే ఓన్లీ ఫర్ మాకు కెమెరా కావాలి, వ్లాగ్స్ చేస్తాం, వీడియోస్ తీసుకుంటాం అంటే మాత్రం Pixel 6 అయితే కన్సిడర్ చేయండి. ఐ నో ఇందులో మీకు ఓన్లీ 60Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, కానీ డిస్ప్లే చాలా బాగుంటుంది, పిక్సెల్ ఎక్స్పీరియన్స్ మనకి చాలా చాలా బాగుంటుంది, కెమెరాస్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు ప్రజెంట్ 25,000 అయితే ఉంది, కానీ మనకు ఆఫర్లో 22,000 అయితే వస్తుంది. సో అప్పుడు మీరు కొనండి, చాలా మంచి వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది, కెమెరా లవర్స్ కోసం ఇదైతే వర్క్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎక్కువ మంది సేల్ కోసం వెయిట్ చేసేది, ఎస్పెషల్లీ ఈ సేల్ కోసం వెయిట్ చేసేది ఐఫోన్స్ కోసం. సో ఎవరైనా ఐఫోన్ కొందాం అనుకుంటే మాత్రం ఐఫోన్లోనే అయితే కొనద్దు, ఐఫోన్లోనే స్కిప్ చేసేయండి. ఒకవేళ మీరు ఐఫోన్ కొందాం అనుకుంటే మాత్రం iPhone 12 సీరీస్ స్టార్ట్ చేయండి, iPhone 12 కానీ 13 కానీ 14 కానీ 15 కానీ. సో ఈ సీరీస్లో ఏ ఫోన్ అని కొనండి, ఎందుకంటే ఇది 5G ఫోన్స్, ఐఫోన్లోనే మనకి 4G ఫోన్. సో 5G ఫోన్ కొనడానికి ట్రై చేయండి. అండ్ ఈసారి మనకి iPhone 12 మనకి 35,000 to 40,000 మధ్యలో అయితే ప్రైస్ అవుతుంది. సో ఒకవేళ మీరు కొందాం అనుకుంటే మాత్రం డబ్బులు దాచుకొని, అండ్ ఎక్కువ టైం కూడా ఉండదు మనకి స్కిప్ ఎమ్మట్లోనే సేల్ అయిపోతాయి కాబట్టి, సో మీరు అవేక్గా ఉండి ఈ ఫోన్ సేల్ వచ్చినప్పుడు కొనడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హై ఎండ్ ఫోన్స్, సో ఎవరైతే OnePlus ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నారో, OnePlus ఓఎస్ మా ఎక్స్పీరియన్స్ చేయాలి, OnePlus కెమెరాస్ మాకు, OnePlus పర్ఫార్మెన్స్ కావాలనుకున్నారో, OnePlus 11 అయితే ట్రై చేయండి. OnePlus 11 మనకు ప్రజెంట్ 40,000 అయితే ఉంది, కానీ ఆఫర్లో మనకు బ్యాంక్ డిస్కౌంట్ మొత్తం కలుపుకొని 35,000 అయితే వస్తుంది. ఈ 35,000 మనకి Snapdragon 8+ ప్రాసెసర్ ఉంటుంది, 128 GB డిస్ప్లే అయితే ఉంటుంది, 100W ఫాస్ట్ మనం బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో OnePlus ఎక్స్పీరియన్స్ చేద్దాం, OnePlus పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం అంటున్నాం, OnePlus 11 కోసం ట్రై చేయండి. అలా కాదు మనకు తక్కువ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఉండే ప్రాసెసర్ కావాలంటే మాత్రం IQ Neo 7 ప్రో అయితే ట్రై చేయండి. ఇది మన ప్రజెంట్ 35,000 అయితే ఉంది, కానీ ఆఫర్ మనకు 30,000 అయితే వస్తుంది. ఇందులో కూడా మనకి Snapdragon 8+ ప్రాసెసర్ చూసారు, 50MP OIS కెమెరా అయితే ఉంటుంది, 120W ఫాస్ట్ మనం బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే గేమింగ్ మెయిన్ ప్రొవైడ్ అనుకున్నారో, కొంచెం బడ్జెట్ పెంచుకోవాలని అంటే 30,000 మనకు మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకున్నారు, IQ Neo 7 అయితే వెయిట్ చేయండి, చాలా మంచి ఫోన్ దొరుకుతుంది మీకు. సో టోటల్గా చూసుకుంటే OnePlus 11R, IQ Neo 7 ప్రో, iPhone 12 సిరీస్, Pixel 6a, Poco F5 అండ్ Realme G2. సో ఈ ఫోన్స్లో అయితే మీరు కొనడానికి ట్రై చేయండి, వేరే ఫోన్స్ మనకు ఆఫర్లు అయితే వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఆఫర్ వచ్చినట్టు నేనైతే షార్ట్స్ కానీ వీడియో కానీ చేస్తాను, మీరు అక్కడ డైరెక్ట్ చూసి కొనుక్కోవచ్చు. సో ఈ బడ్జెట్లో మీరు ఈ సేల్లో ఏ ఫోన్ కొందామని చూస్తున్నా కింద కామెంట్ ఇచ్చేయండి, నేనైతే మాత్రం Poco F5 కానీ Realme G2 కానీ కొనడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా మంచి ఫోన్ అవి ఆ బడ్జెట్లో మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.